రెండవ అధ్యాయము సాంఖ్యయోగము కరుణార్ధహృదయుడైన అర్జునుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి దుఃఖిస్తున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణ భగవానుడు మొదటిసారి అర్జునుడితో ఇలా అన్నాడు సంక్లిష్టమైన సమయంలో ఈ మనోవ్యధ నీకు ఎలా దాపురించింది ఇది ఆర్యులకు తగనిది అధైర్యపడి పౌరుషహీనుడిగా మాట్లాడకు నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అప్పుడు అర్జునుడు ఓ మధుసూధన గౌరవనీయులైన భీష్మద్రోణులపై బాణాలను ఎలా ప్రయోగించను ఎలా ఎదిరించేది వారు నాకు గురువులు మహానుభావులు వారిని చంపి ఆ నెత్తుటికూడు తినటం కన్నా భిక్షమెత్తుకుని జీవించటం శ్రేయస్కరం అని నాకు అనిపిస్తోంది ఈ యుద్ధంలో వారు గెలుస్తారో మనము గెలుస్తామో తెలియదు మనతో పోరాడడానికి కౌరవసేన మన ఎదురుగా ఉంది వాళ్లను చంపి మేము జీవించటం వ్యర్థం ధర్మనిర్ణయం చేసే శక్తిని నా మనస్సు కోల్పోయింది శోకంతో కుమిలిపోతున్నాను అందుకే నిన్ను శరణు వేడుతున్నాను ఏది చేయడం వల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో అది నాకు తెలుసు నాకు మరో మార్గం లేదు నన్ను శిష్యుడిగా స్వీకరించు నేను యుద్ధం చేయలేను అని గోవిందుడితో పలికి సేనల మధ్య దిగులుతో ఉన్నాడు అర్జునుడు ఆత్మతత్వం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఏమి చెప్పాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అర్జునా నీవు ఏడవకూడని కోసం ఏడుస్తున్నావు పైగా పండితుడిలాగా మాట్లాడుతున్నావు జ్ఞానులు ఉన్నవారి గురించి కాని చనిపోయిన వారి గురించి కానీ శోకించరు నీవు నేను లేని కాలం లేదు రాజులందరూ కూడా ఒకప్పుడు ఉన్నవారే భవిష్యత్తులో కూడా మనమందరం ఎక్కడికీ వెళ్లము ఇక్కడే ఉంటాము జీవుడికి ప్రస్తుత దేహంలో బాల్యము యవ్వనము ముసలితనము అనే మార్పు ఎలా కనిపిస్తుందో అలాగే చనిపోయిన తరువాత మరొక దేహం లభిస్తుంది ఈ విషయంలో జ్ఞానులు మోహానికి గురికారు ఇంద్రియాలతో సంబంధం ఏర్పడినప్పుడు శీతోష్ణాలు సుఖదుఖాలూ కలుగుతుంటాయి అవి స్థిరంగా ఉండక వస్తూ ఉంటాయి వాటిని నీవు ఓర్చుకోవాలి ఓ పురుషశ్రేష్ట సుఖదుఖాలయందు సమబుద్ధి కలిగి ఉంటే అవి అతనిని కష్టపెట్టవు అలాంటివాడు మోక్షానికి అర్హుడు ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నశించేది కాదు నశించని ఆత్మని నాశనం చేసేవారు ఎవ్వరూ లేరు శరీరాలను ధరించే ఆత్మ నిత్యుడు నాశనములేనివాడు ఊహకు అందనివాడు కాని ఈ శరీరాలు అంతరించిపోతుంటాయి దేహాన్ని ధరించిన ఆత్మ చంపుతుందని భావించేవాడికి సత్యం తెలియదు అలాగే ఆత్మ చంపబడుతుందని భావించేవాడికీ యదార్థం తెలియదు ఆత్మ చంపేదీ చంపబడేదీ కాదు ఆత్మ పుట్టుకలేనిది నిత్యమైనది పురాతనమైనది శరీరం నశించినా ఆత్మ నశించదు ఆత్మ పుట్టేదీ కాదని నిరంతరం ఉండేదనీ తెలుసుకున్నవాడు ఎవరిని అయినా ఎలా చంపిస్తాడు ఎలా చంపగలడు మానవుడు చినిగిపోయిన వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలు ధరించినట్టే ఆత్మకూడా శిథిలమైన శరీరాలను విడిచి క్రొత్త శరీరాలను పొందుతూ ఉంటుంది ఆత్మను శస్త్రాలు ఖండింపలేవు అగ్ని కాల్చలేదు నీరు తడుపలేదు గాలి ఎండింపజాలదు ఆత్మ సర్వవ్యాపి మన కంటికి కనిపించదు మనస్సు ఊహించలేదు కనుక ఈ విధంగా ఆత్మను అర్థం చేసుకుంటే దుఃఖించవలసిన అవసరం లేదు ఓ అర్జున ఒకవేళ నీవు ఆత్మ ఎప్పుడూ పుడుతూ ఉంటుందని భావించినప్పటికీ నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు ఎందుకంటే పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వారికి మరలా జన్మమూ తప్పదు అనివార్యమైన ఈ విషయం గురించి నీవు దుఃఖించడమెందుకు సర్వప్రాణుల శరీరాలు మొదట్లో లేవు మధ్యలో కనిపిస్తాయి గతించిన తరువాత మళ్లీ లేకుండా పోతాయి అలాంటి విషయాలలో దుఃఖించవలసిన పని ఏముంది ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు మరొకడు చిత్రంగా చెబుతాడు ఇంకొకడు విచిత్రంగా వింటాడు అయినా ఒక్కడుకూడా ఆత్మగురించి పూర్తిగా తెలుసుకోలేడు అందరి శరీరాలలో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు కనుక ఏ ప్రాణి గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదు యుద్ధం చేయుట క్షత్రియుల స్వధర్మం కాబట్టి అర్జున నీకు యుద్ధం చేయడం కన్నా శ్రేయస్కర మార్గం మరొకటి లేదు ఈ యుద్ధం నువ్వు కోరుకున్నది కాదు ఇలాంటి యుద్ధాల వలన స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి ఈ అవకాశం క్షత్రియులకు మాత్రమే లభిస్తుంది అర్జున ధర్మసమ్మతమైన ఈ యుద్ధం చేయకపోతే నీవు కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందుతావు పూర్వం మహారథులందరూ నిన్ను ఎంతగానో గౌరవించారు ఇప్పుడు నీవు వాళ్ల దృష్టిలో చులకనైపోతావు కేవలం భయం వల్లనే నువ్వు యుద్ధం మానేశావని భావించి ప్రజలు నీ అపకీర్తిని చాలా కాలం చెప్పుకుంటారు మహనీయులకు అపకీర్తి మరణం కంటే ఎక్కువ నువ్వంటే గిట్టని వాళ్లు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనరాని మాటలు అంటారు అంతకు మించిన బాధ మరొకటి ఉంటుందా కౌంతేయ యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు జయించావా రాజ్యాన్ని అనుభవిస్తావు అందుకని దృఢనిశ్చయము కలిగిన వాడివై యుద్ధమునకు సిద్ధపడు సుఖదుఖాలూ లాభనష్టాలు జయాపజయాలను సమానంగా భావించి యుద్ధంచేస్తే నీకు పాపం అంటదు కర్మయోగము అర్జున సాంఖ్యం అనబడే పరమార్ధతత్వం మరియు జ్ఞానాన్ని గురించి నీకు చెప్తాను ఇప్పుడు కర్మయోగ విషయాన్ని చెబుతాను విను ఈ యోగశాస్త్ర జ్ఞానము తెలుసుకుని నీవు కర్మబంధం నుండి బయటపడగలవు కర్మలో రెండు దోషాలు ఉన్నాయి మొదటిది ప్రారంభించిన పని పాడైపోవడం రెండవది ఫలితం విరుద్ధంగా కూడా రావచ్చు కాని కర్మయోగంలో ఈ రెండూ ఉండవు ధర్మరూపమైన ఈ యోగాన్ని కొంచెమైనా ఆచరించినా అది గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది కర్మయోగంలో బుద్ధి ఏకమై స్థిరమై ఉంటుంది లేని వారి ఆలోచనలు అనేక భేదాలతో అంతం లేకుండా ఉంటాయి స్వర్గమునకు మించినది మరొకటి లేదని భోగాలను సంపదలను పొందే మార్గాన్ని చెబుతూ ఉంటారు అవి మరో జన్మ అనే కర్మఫలాన్ని అందిస్తాయి కొందరు భోగమునందు ఐశ్వర్యమునందు ఆసక్తులై వారి తీయటి మాటలకు ఆకర్షితులై బుద్ధిని జారవిడుచుకుంటారు వారి బుద్ధి అంతఃకరణములందు నిలవదు వేదాలు సత్వగుణం రజోగుణం తమోగుణం అనే త్రిగుణాత్మకమైన కర్మకాండలను గురించే చెబుతాయి అర్జున నువ్వు ఆ మూడు నుండి బయటపడు ద్వంద్వాలను దాటిపో నీ యోగక్షేమములను లెక్కచేయక కమ్ము అంతటా నిండి ఉన్న జలాశయాల దగ్గర బావుల వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో జ్ఞానం గలిగిన బ్రహ్మజ్ఞానికి వేదాల వలన అలాంటి ప్రయోజనమే ఉంటుంది అర్జున కర్మలు ఎందే నీకు అధికారం ఉంది కాని ఫలితముపై కాదు నీవు ఫలితం ఆశించి పనిచేయవద్దు అలాగని కర్మలు చెయ్యడం మానకూడదు ఫలాసక్తి విడిచి ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధితో ఉండు ఇలాంటి సమబుద్ధినే యోగమని చెప్పబడింది యోగనిష్టలో ఉండే కర్మలను ఆచరించు ఫలితం ఆశించిచేసే పని అత్యంత హీనమైనది సమత్వబుద్ధికలవాడు పుణ్యపాపాలను లోకంలోనే విడిచిపెడతాడు అందుచేత నీవు నిష్కామకర్మయోగానే ఆచరించు సమబుద్ధి కలవారు తాము చేసే పనుల వలన వచ్చే ఫలితములను విడిచి జన్మబంధాలనుండి విముక్తులై దుఃఖరహితమైన స్థానమును పొందుచున్నారు నీ బుద్ధిని ఆత్మయందు నిశ్చలంగా నిలపాలి అప్పుడే యోగాన్ని పొందగలవు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఏమిటి అప్పుడు అర్జునుడు హే కృష్ణ సమాధియందు కలవారు ఎలా మాట్లాడతారు ఎలా కూర్చుంటారు ఎలా సంచరిస్తారు అసలు స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమిటి అని అడిగాడు శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు ఓ పార్థ ఎవరైతే మనస్సులోని సమస్త కోరికలను విడిచిపెట్టి ఆత్మచేత ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటాడో అలాంటివాడిని స్థితప్రజ్ఞుడూ అంటారు దుఃఖం వచ్చినప్పుడు కలత చెందనివాడు సుఖాలపై ఆసక్తి లేనివాడు అనురాగమూ భయమూ క్రోధమూ లేనివాడిని స్థితప్రజ్ఞుడూ అంటారు అతడికి దేనితోనూ అనుబంధం ఉండదు శుభం కలిగినప్పుడు సంతోషం అశుభం పొందినప్పుడు ద్వేషం కలగదు అతడి జ్ఞానం స్థిరమైనది తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను విషయాల నుండి వెనకకు మరల్చుకుంటాడు అతని జ్ఞానం చెలించనిది ఇంద్రియాలను నిగ్రహించుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినా అతడికి వాటి పట్ల ఆసక్తిపోదు కాని పరమాత్ముడిని తెలుసుకున్నప్పుడు అవి తొలగిపోతాయి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి కౌంతేయ ఎంత ప్రయత్నించినా విద్వాంసుడైన పురుషుడిని క్షోభ కలిగించే ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము మనస్సును బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇంద్రియాలనన్నిటినీ నిగ్రహించి ఏకాగ్రబుద్ధి కలిగి నాయందే దృష్టి నిలిపి నిశ్చలమైన మనస్సు కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరికి ఇంద్రియాలు వశపడతాయో వారి జ్ఞానము సుస్థిరమైనది ఇంద్రియ విషయముల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే వాటి అందు మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది ఆసక్తివల్ల కోరిక పుడుతుంది కోరిక వలన క్రోధం జనిస్తుంది క్రోధం వల్ల మోహం కలుగుతుంది మోహం వల్ల స్మృతి నశిస్తుంది దానివలన బుద్ధి నశించి చివరికి మనిషి నాశనమైపోతాడు రాగద్వేషాల నుండి విడివడి మనస్సును స్వాధీనపరుచుకుని తనకు వశమైన ఇంద్రియములచేత సుఖాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ప్రశాంతంగా ఉండి శాంతిని పొందుతాడు అలాంటివానికి సమస్త దుఃఖాలు అంతరిస్తాయి నిర్మలమైన మనస్సుగలవాని బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది ఇంద్రియ నిగ్రహం లేనివానికి బుద్ధి నిలకడగా ఉండదు సంయమన శక్తి లేనివానికి ఆత్మనిష్ట ఉండదు ఆత్మభావన లేనివానికి శాంతి మిగలదు శాంతిలేని వానికి సుఖం ఎలా లభిస్తుంది ఎవరి మనస్సు ఇంద్రియ విషయాల వైపు పరిగెడుతూ ఉంటుందో అట్టి మనస్సు ఆ మానవుని యొక్క బుద్ధిని హరించివేస్తుంది ఎలాగంటే నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించినట్లు కాబట్టి ఎవని ఇంద్రియాలు ఇతర విషయాలనుండి నిగ్రహింపబడును వాని బుద్ధి సుస్థిరంగా ఉంటుంది సర్వప్రాణులకు ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని ఉంటాడు ఎప్పుడు సర్వప్రాణులు మేల్కొని ఉంటాయో అది పరమార్ధతత్వాన్ని చూస్తున్న మునికి రాత్రి ఎంత నీరు ప్రవేశిస్తున్నా సముద్రం స్థిరంగా ఉంటుంది అలాగే ఎన్ని కోరికలు తనలోకి ప్రవేశిస్తున్నా ముని యొక్క మనస్సు చెలించదు విషయలోలుడికి శాంతి ఉండదు కాబట్టి ఏ పురుషుడు సమస్తములైన కోరికలను విడిచి వాటి ఎందు స్పృహ లేకుండా మమకారం అహంకారం లేకుండా ఉంటాడో అతడే శాంతిని పొందుతాడు పార్థ దీనినే బ్రహ్మరూపస్థితి అంటారు దానిని పొందినవాడు తిరిగి మోహం పొందడు మరణ సమయంలోకూడా ఆ బ్రహ్మస్థితిలో నిలిచి బ్రహ్మానందమును పొందుతాడు ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు సాంఖ్యయోగము అనే రెండవ అధ్యాయము సమాప్తము